హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో మనం బర్డ్ ఫీడర్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకోవాలి, అలానే ఒక బాటిల్. మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చండి. ఐదర్ వాటర్ బాటిల్ ఆర్ డ్రింక్ బాటిల్స్ ఏదన్నా సరే ఉంటాయి కదా. కాకపోతే బర్డ్ ఫీడర్ బయట ఉంటుంది కాబట్టి ఎండకి వానకి కూడా పాడైపోకుండా ఉండే మెటీరియల్ని ఎంచుకోవాలి. ఈ బాటిల్ని ఎలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. మనం అప్ సైడ్ డౌన్ పెట్టుకుంటే ఇలా ఓపెన్ దగ్గర కట్ చేసుకోవాలి, లేదంటే కిందే కట్ చేసుకోవచ్చు. నేనైతే కింద కట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఫుడ్ పాడైపోకుండా ఉంటుంది క్యాప్ ఉంటే. ఇలా కాల్చి కట్ చేయడం వల్ల మనకు కావాల్సిన షేప్లో ఈజీగా కట్ అవుతుంది. నేను బాటిల్కి కింద కట్ చేశాను, మొత్తం కట్ చేయలేదండి. ఇలా ఓపెన్ క్లోజ్ చేసుకునేలాగా కట్ చేశాను, ఎందుకంటే ఎప్పుడైనా వర్షం పడితే ఫుడ్ తడిచిపోకుండా క్లోజ్ చేసుకునేలా. సైడ్ కూడా ఇలా మనకి కావాల్సిన అన్ని హోల్స్ చేసుకోవచ్చు. ఆ హోల్స్లో మనం ఏదైనా స్టిక్ కానీ ఇలాంటి స్పూన్స్ కానీ పెట్టుకోవచ్చు. నేనైతే ఒకటే హోల్ పెట్టి స్పూన్ పెట్టాను, అక్కడ కూడా పక్షులు వాలి తినే వీలుండేలాగా. సెంటర్ చూసుకుని ఇలా బాటిల్కి కింద అలానే ప్లేట్ కూడా సెంటర్లో హోల్ చేసుకోవాలి. బాటిల్ క్యాప్కి కూడా హోల్ చేసుకోవాలి. అలానే ప్లాస్టిక్ తాడు యూజ్ చేశానండి, మీరు వైర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం టై చేసుకొని కన్నంలోంచి తాడుని పైకి తీసుకోవాలి. ప్లాస్టిక్ తాడు కాకుండా ఏదైనా వైర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వైర్ అయితే స్టిఫ్గా ఉంటుంది కదా, గాలి కట్టు ఇటు ఊగి ఫుడ్ అది పడిపోకుండా కింద స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా పెట్టడం కోసం మనం దారం రీల్ కానీ ఏదైనా నెయిల్ కానీ అంటే మేక్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్లేట్లోంచి అలానే బాటిల్కి కింద కన్నం పెట్టాం కదా, అందులోంచి కూడా ఇలా వైర్ బయటికి లాగాలి. ఈ విధంగా ఫుడ్ని ఫిల్ చేసేయాలి. బాటిల్లోంచి వైర్ లాగిన తర్వాత ఫుడ్ వేయాలి, లేకపోతే మనకి ఇబ్బంది అయిపోతుంది. ఫుడ్ వేసిన తర్వాత మూత పెట్టేసి క్లోజ్ చేసేయాలండి. ఈ విధంగా క్యాప్ తోటి క్లోజ్ చేసేయడం వల్ల ఫుడ్ అనేది ఎండకి వానికి తడిచి పాడైపోకుండా ఉంటుంది. అంతేనండి, బర్డ్ ఫీడర్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇంట్లోనే ఎంతో ఈజీగా సింపుల్గా బర్డ్ ఫీడర్ ఎలా రెడీ చేసుకోవాలో. ఎక్కువ ప్లేస్ ఉన్న చోట విండోస్లో కానీ, లేకపోతే బాల్కనీలో కానీ, లేకపోతే డాబా మీద కానీ ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు. వాటికి ఈజీగా కనపడే ప్లేసెస్లో హ్యాంగ్ చేస్తే త్వరగా అలవాటు అవుతాయండి. నాకైతే ఒక 10 డేస్ పట్టిందండి. ఫస్ట్లో చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని, రావట్లేదు ఏంటి అనేసి. 2000 years later. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇది నేను ఫస్ట్ షూట్ చేసిన వీడియో. అలానే ఫుడ్ వచ్చి ధాన్యం కానీ గంటలు కానీ వేస్తాను, కానీ గంటలు వేస్తే ఉడతలు అలానే పావురాలు కూడా వస్తాయి. నేను ఆ క్లిప్స్ కూడా యాడ్ చేశాను. ఇవేమో వడ్లు గింజలండి, ధాన్యం అంటారు కదా. ఇదేమో గంట్లు, గంట్లు ఇష్టంగా తింటాయి. ఇదిగోనండి మన ఉడత గారు భయపడుతూ భయపడి తినేస్తున్నారు. ఇది అప్పుడప్పుడు మొక్కలను కూడా పాడు చేసేస్తూ ఉంటుంది. అలానే గంటలు వేసినప్పుడు పావురాలు కూడా వస్తాయండి. ఇదండి ఇవాళ బ్లాగ్. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్.